వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం కదా. సో తెలుగులో న్యూస్ పేపర్ ఎలా డిజైన్ చేస్తారు, సో మీకు న్యూస్ పేపర్ ఎలా తెలుగులో డిజైన్ చేస్తారు చూపించబోతున్నాను. సో చూద్దామా, లెట్స్ కమ్. సో ముందుగా మీకు న్యూస్ పేపర్ తెలుగులో డిజైన్ చేయడానికి కావాల్సిన అప్లికేషన్స్ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చి ఇక్కడ ఉన్న ప్రకారం ఏంటంటే అక్రోబాట్ డిస్టిలర్. సో ఇది పీడిఎఫ్ చేయడానికి. సో ఐకాన్ అనేది ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి అడోబ్ పేజ్ మేకర్, ఇది వచ్చి న్యూస్ ఫైల్స్ తీసుకోవడానికి. నెక్స్ట్ అనుస్క్రిప్ట్, తెలుగు టైపింగ్ చేయడానికి. నెక్స్ట్ ఫోటోషాప్, ఇది ఫొటోస్ని ఎడిట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చి క్వార్క్ ఎక్స్ప్రెస్, ఇందులోనే మనం తెలుగులో డిజైన్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్ ఫైల్ అన్నమాట, వర్డ్ వచ్చి న్యూస్ని ఎడిట్ చేయడానికి. ఇప్పుడు క్వార్క్ ఎక్స్ప్రెస్ ఫైల్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో క్వార్క్ ఎక్స్ప్రెస్ ఫైల్ని మీకు ఎలా ఉంటుందో చూడండి. ఇది వచ్చి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట, లోగో క్వార్క్ ఎక్స్ప్రెస్ 5.0 అనేది. సో ఒక తామరపు వచ్చి ఎంత బాగుంది కదా. సో ఇది క్వార్క్ ఎక్స్ప్రెస్ అప్లికేషన్. సో ఇది వచ్చి అప్లికేషను. సో నేను ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ అవుతుంది. సో దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులోనే మనం న్యూస్ పేపర్ అనేది డిజైన్ చేస్తాము. మనకు తెలుగులో కావాలన్నా, ఇంగ్లీష్లో కావాలన్నా, ఎనీ లాంగ్వేజ్లో మనం న్యూస్ పేపర్ అనేది డిజైన్ చేయొచ్చు. సో ఇది బేసిక్ అన్నమాట, ప్రెసెంట్ వాడుతున్నారు. ఇంకా అడ్వాన్స్డ్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. సో చూడస్తారా. సో మనం ఫైల్కి వెళ్ళి ఇట్లా ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలి. న్యూ డాక్యుమెంట్ తీసుకుంటే ఎంప్టీ డాక్యుమెంట్ ఇది. సో ఈ డాక్యుమెంట్లో మనం ఎలాంటి డిజైన్స్ అయినా చేసుకోవచ్చు. సో ఇది ఎంప్టీ డాక్యుమెంట్ అన్నమాట. సో చూసారా ఇలా ఉంటుంది. ఇందులో మనం ఎలాంటి డిజైన్స్ అయినా చేసుకోవచ్చు. దానికంటే ముందు నేను పేపర్ ఎలా డిజైన్ చేస్తాను దాని గురించి, దాన్ని చూపిస్తూ ఎలా డిజైన్ చేస్తాను చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దామా. సో ఇప్పుడు నేను పేజెస్ పెడుతున్నా కదా, ఆ పేజెస్ ఓపెన్ చేసి సో ఎలా డిజైన్ చేస్తారనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఆల్రెడీ ఉన్న ఫైల్స్ని కాపీ చేసుకొని ఈరోజు పెట్టాలి కాబట్టి ఈరోజు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను ఈరోజు డేట్తో. సో ఆ డేట్ వేసుకుంటాను, అందులో నేను పెట్టాలనుకున్న పేజెస్ పేస్ట్ చేసుకుంటాను. సో ఒక 4 pages ఈరోజు పెడుతున్నాను. సో ఆ 4 pages ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చి 2nd page అన్నమాట, ఇలా ఉంటుంది. సో చూడండి ఇలా మనం డిజైన్ చేస్తాము. చూసారా, ఇదో తెలుగులో మనం డిజైనింగ్ అనేది చేస్తాము. ఇది వచ్చి బేసిక్గా చేశాను. మనం డిజైన్గా చేయొచ్చు రకరకాల డిజైన్స్. సో ఇది వచ్చి నెక్స్ట్ పేజ్. సో ఇవి ఆల్రెడీ నిన్న చేసిన పేజీలు. ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేసి మళ్ళీ న్యూస్, కొత్త న్యూస్ తీసుకొని మళ్ళీ కొత్తగా డిజైన్ చేయాలి. సో నెక్స్ట్ పేజ్ చూడండి. సో ఇది వచ్చి ఇంకో పేజ్ అన్నమాట. సో ఇలా పెట్టాను, నేనైతే సింపుల్గా పెట్టాను. ఇంకా మన ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు డిజైన్స్గా. నేను ఇప్పుడు మొత్తం డిలీట్ చేద్దాం అనుకున్నాను. సో Ctrl+K ప్రెస్ చేస్తే మొత్తం డిలీట్ అయిపోతుంది. తర్వాత మనం న్యూస్ తీసుకొని మళ్ళీ కొత్త పేజ్ డిజైన్ చేయొచ్చు. సో మొత్తం డిలీట్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఉన్న ఫార్మాట్లో మ్యాటర్ అండ్ ఫొటోస్ డిలీట్ చేసి కూడా మనం పెట్టుకోవచ్చు. నేనైతే మొత్తం డిలీట్ చేసి పెడదాం అనుకున్నాను. సో ఇవన్నీ ఎక్స్ట్రా ఉంది కదా. సో అంతా సెలెక్ట్ చేసి Ctrl+K ప్రెస్ చేస్తే ఇలా డిలీట్ అయిపోతుంది. సో మొత్తం సెలెక్ట్ చేశాను. తర్వాత సెలెక్ట్ చేసి Ctrl+K ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. టెక్స్ట్ బాక్సెస్ డిలీట్ చేసి ఇప్పుడు ఇదంతా ఎక్స్ట్రా డిలీట్ చేసేసాను.
ఇప్పుడు ఇంకో పని చేయాలి. క్వార్క్ ఎక్స్ప్రెస్ ఓపెన్ చేసిన తర్వాత మనం అనుస్క్రిప్ట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ అనుస్క్రిప్ట్ అనేది మనం ఓపెన్ చేసి చూస్తే సో ఇలా ఉంటుంది. ఇక్కడ యాపిల్ అని, డవ్ ఫోనెటిక్ అని, రోమా అని, సో ఇలా కొన్ని కీబోర్డ్స్ ఉంటాయన్నమాట. సో ఆ కీబోర్డ్స్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క కీబోర్డ్ యూజ్ చేస్తారు. మ్యాక్సిమం యాపిల్ కీబోర్డ్ అయితేనే యూజ్ చేస్తారు. యాపిల్ కీబోర్డ్ మాత్రమే యూజ్ చేస్తున్నా ప్రజెంట్. సో ఏదైనా పర్వాలేదు, కానీ మ్యాక్సిమం యాపిల్ కీబోర్డ్. నేనైతే డవ్ ఫోనెటిక్ యూజ్ చేస్తాను. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత కన్వర్ట్ అనిచ్చి క్లోజ్ చేస్తే ఎక్కువసేపు ఉంటుందన్నమాట. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట, టిప్ లాంటిది. సో ఆఫ్టర్ దట్ మనం ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫోటోషాప్ ఓపెన్ చేస్తాం. ఫోటోషాప్ ఎందుకంటే ఫొటోస్ని ఎడిట్ చేయడానికి. సో ఫోటోషాప్ అనేది ఇలా ఉంటుంది, ఒక ఐ దానికి మ్యాగ్నిఫై గ్లాసెస్ లాగా. సో ఇలా ఉంటుంది. ఇది వచ్చి అప్లికేషన్ అడోబ్ ఫోటోషాప్. ఓపెన్ చేస్తే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. సో విండో అనేది ఇలా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో టూల్స్ ఉంటాయన్నమాట. సో ఆ టూల్స్ బట్టి మనం ఫోటోషాప్లో ఫోటోని ఎలా అయినా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి వర్డ్ ఓపెన్ చేసిన. వర్డ్ ఎందుకు అంటే సో మనకు విలేకరులు న్యూస్ పంపించినప్పుడు ఆ న్యూస్ అనేది ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, అక్షర దోషాలు ఉన్నా, వాక్య నిర్మాణాలు ఉన్నా ఎడిటింగ్ చేసుకోవడానికి ఈ వర్డ్ని యూజ్ చేస్తారన్నమాట. సో నెక్స్ట్ వచ్చి అడోబ్ పేజ్ మేకర్. సో ఇది వచ్చి ఐకాన్ ఇలా ఉంటుందన్నమాట. సో అడోబ్ పేజ్ మేకర్ 7.0 ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో చూసారా, ఇది వచ్చి అప్లికేషన్. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇలా పేజ్ మేకర్ అనేది ఓపెన్ అయ్యింది. సో ఇలా ఉంటుందన్నమాట విండో. సో ఇప్పుడు అక్రోబాట్ డిస్టిలర్ చూడండి, ఇది వచ్చి పీడిఎఫ్ చేయడానికి. సో చూసారా ఐకాన్ అనేది ఇలా ఉంటుంది, అక్రోబాట్ అడోబ్ అక్రోబాట్ 5.0 అని. సో ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది, అక్రోబాట్ డిస్టిల్లర్ అని. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే న్యూస్ తీసుకోవాలి. సో న్యూస్ అనేది మెయిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో రిపోర్టర్స్ ఇలా న్యూస్ పంపిస్తారన్నమాట. సో ప్రతి న్యూస్ మనం తీసి కాపీ పేస్ట్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకొని ఫొటోస్ని ఎడిట్ చేసుకొని అండ్ క్వార్క్ ఎక్స్ప్రెస్ పేజ్లో వార్తను పట్టి మనం లేఅవుట్ని డిజైన్ చేసుకోవాలి. సో చూసారా, ఇప్పుడు ఈ న్యూస్ని నేను కాపీ చేసుకోవాలి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా కాపీ చేసుకున్న తర్వాత ఇది డైరెక్ట్గా మన క్వార్క్ ఎక్స్ప్రెస్లో పేస్ట్ చేస్తే తెలుగు కనిపించదు, అంటే తెలుగులో తెలుగు లెటర్స్ కనిపించవు. చూడండి ఒకసారి, ఇప్పుడు నేను డైరెక్ట్గా కాపీ చేసుకొని పేస్ట్ చేశాను. చూడండి అన్ని క్వశ్చన్ మార్కులు వచ్చాయి. సో క్వశ్చన్ మార్కులు వచ్చాయంటే అది తెలుగు కాదు. సో దీన్ని మనం కాపీ చేసింది యాజ్ ఇట్ ఈజ్ రావాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. సో చూసారా, ఇట్లా కాపీ చేసుకున్న తర్వాత యూనికోడ్ టు ఫాంట్ అని క్రోమ్లో యూనికోడ్ టు ఫాంట్ అనేసి టైప్ చేసి ఎంటర్ చేసామంటే మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు దీని మీద యూనికోడ్ టు నాన్ యూనికోడ్ ఫాంట్ కన్వర్ట్ అనేది దాని మీద క్లిక్ చేయాలి. సో విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్లో మనం అను 7.0 అని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇప్పుడు కాపీ చేసుకోవాలి మ్యాటర్, ఏదైతే విలేకరులు పంపించుంటారు కదా ఆ మ్యాటర్ కాపీ చేసుకోవాలి. ఏదైనా తెలుగు టెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మ్
బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే పక్కన ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అది కాపీ చేసుకొని ఇలా పేస్ట్ చేస్తే సో ఇలా మనకు తెలుగులో మ్యాటర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది ప్రాసెస్, చూసారా తెలుగులో వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ మ్యాటర్ని మనం నచ్చిన ఫాంట్ పెట్టుకోవచ్చు, డిఫరెంట్ స్టైల్లో మనం నచ్చిన ఫాంట్. చూడండి ఆల్రెడీ పల్లవి బోల్డ్ ఉంది, నేను ప్రియాంక అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సైజ్ అనేది 29 పాయింట్స్ ఉంది, సో దాన్ని కూడా నేను 12 పాయింట్స్కి పెట్టుకున్నాను, 12.5 పాయింట్స్ పెట్టుకున్నాను. సైజ్ తగ్గిపోయింది కదా చూడండి, సో సైజ్ తగ్గించాను. మధ్యలో గ్యాప్ కూడా ఉంది, ఆ గ్యాప్ కూడా తగ్గించాలంటే నేను 12 పాయింట్స్ పెట్టాను లెఫ్ట్ సైడ్లో. సో ఇలా మ్యాటర్ అనేది మనం ఎడిట్ చేసుకోవాలి. అండ్ ఎడిటింగ్ కోసం మనం వర్డ్ యూజ్ చేస్తాము, సో వర్డ్లో ఇలా పేస్ట్ చేస్తాము. ఆ తెలుగులో రానప్పుడు ఆ మ్యాటర్ని కాపీ చేసి సెలెక్ట్ చేసుకొని ప్రియాంక అని సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో వచ్చేస్తుంది. దీన్ని మనం ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలన్నమాట. సైజ్ కావాలంటే పెంచుకోవచ్చు, ఫాంట్స్ కావాలంటే మార్చుకోవచ్చు. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, అక్షర దోషాలు ఉన్నాయా, లేకపోతే వాక్య నిర్మాణాలు కరెక్ట్గా ఉన్నాయా అనేసి ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇప్పుడు చూడండి, వర్డ్ యూజ్ చేయడానికి కూడా ఎడిటింగ్కి ఒక బెనిఫిట్ ఉంది. సో మనం ఇప్పుడు చూడండి, నేను డిలీట్ చేస్తున్నాను. కంట్రోల్ జెడ్ అని మనం టైప్ చేస్తే ముందు ఏముందో అదే ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. సో అదనమాట దీని యొక్క యూజ్. ఏమైనా పొరపాటున మనం డిలీట్ చేసినా కంట్రోల్ జెడ్ని ప్రెస్ చేస్తే ముందు డిలీట్ అయినవి మళ్ళా వచ్చేస్తాయన్నమాట. సో అందుకని మనం ఎక్కువగా వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది యూజ్ చేస్తాం ఎడిటింగ్ పర్పస్. సో ఇందులో ఎడిట్ చేసుకొని మళ్ళా క్వార్క్ ఎక్స్ప్రెస్లోకి గెట్ చేసుకోవాలి. సో అన్ని వార్తలన్నీ ఇందులోనే ఎడిట్ చేసుకోవచ్చు, లేదా క్వార్క్ ఎక్స్ప్రెస్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వర్డ్లోనే ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు నేను ఎడిట్ చేస్తున్నాను. ఏమైనా గ్యాప్స్ ఉన్నా, అక్షర దోషాలు ఏమైనా ఉన్నా, సో ఫస్ట్ న్యూస్ని ఎడిట్ చేసుకోవాలి. ఎలాగ గ్యాప్స్ నీట్గా ఇంగ్లీష్ పదాలు ఏమన్నా ఉంటే కూడా మనం తెలుగులో టైప్ చేసుకోవాలి, మరియు అలాంటి పదాలు కూడా తీసేయాలన్నమాట. అనవసర పదాలు కూడా తీసేసి నీట్గా ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకున్న తర్వాత ఇది సేవ్ చేసుకోవాలన్నమాట. మనం ఏ ఫోల్డర్లో చేస్తున్నామో ఆ ఫోల్డర్లో సేవ్ చేసుకునేసి ఇలా ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. తర్వాత క్వార్క్ ఎక్స్ప్రెస్లో కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే ఫైల్ కనిపిస్తుంది, అట్లా గెట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మెయిల్లో వార్తలు తీసి పేస్ట్ చేసుకోవచ్చు క్వార్క్ ఎక్స్ప్రెస్లో. ఇప్పుడు ఫొటోస్ డౌన్లోడ్ చేస్తాను. సో ఫోటో డౌన్లోడ్ చేసుకున్న ముందు న్యూస్ తీసుకుంటాం, తర్వాత ఫోటో దానికి సంబంధించిన ఫోటోని ఇలా డౌన్లోడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఏదైతే న్యూస్ తీసుకుంటామో ఆ న్యూస్కి సంబంధించిన ఫోటోని డౌన్లోడ్ చేస్తే ఫైల్ నేమ్ అడుగుతుంది. ఆ ఫైల్ ఏ న్యూసో ఆ న్యూస్కి సంబంధించిన ఫైల్ నేమ్ అనేది అక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్వేటి నగరం అని న్యూస్ తీసుకున్నాను, దానికి సంబంధించిన ఫోటో కాబట్టి కార్వేటి నగరం 1, 2 అట్లా కార్వేటి నగరం 1 అని సేవ్ చేసేయాలన్నమాట. ఇలాగ సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ న్యూస్ తీసుకోవాలి ఇలాగే. సో బ్యాక్ వచ్చాను, ఇంకొక న్యూస్ ఇప్పుడు SKHT ఫైల్ అని ఉంది కదా, సో ఆ న్యూస్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ 2 న్యూస్ ఇచ్చున్నారు, ఆ 2 న్యూస్ని కాపీ చేసుకొని యూనిక్ కోడ్ టు నాన్ యూనికోడ్ టెక్స్ట్లో కాపీ చేసుకోవాలి. 1 బై 1 చేసేసుకొని అన్నీ ఒకేసారి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫోటో, దానికి సంబంధించిన ఫోటో డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో కాళహస్తి కాబట్టి SKHT1 అని సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే ఇంకో న్యూస్, పలమనేర్ న్యూస్ అనుకోండి. సో ఇది కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ యూనికోడ్ టు నాన్ యూనికోడ్కి వెళ్ళి అక్కడ కాపీ చేస్తాము. నెక్స్ట్ దానికి సంబంధించిన ఫోటోని బ్యాక్ వచ్చి
డౌన్లోడ్ చేసుకుంటాం అన్నమాట. ఫోటో చూడండి, ఇది పల్నేర్ ఫోటో. సో ఫోటోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫైల్ నేమ్ అడుగుతుంది. పల్నేర్ న్యూస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు పల్నేర్ అని నేను ఫైల్ నేమ్ ఇస్తానన్నమాట. ఇలా సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎన్ని న్యూస్ ఇస్తే అలాగే న్యూస్ తీసుకోవడం, దానికి సంబంధించిన ఫోటోని ఫైల్ నేమ్తో సేవ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు న్యూస్ అంతా తీసుకున్న తర్వాత ట్రాన్స్ఫార్మ్ అని వస్తుంది. ఆ ట్రాన్స్ఫార్మ్ తర్వాత అక్కడ కాపీ చేసి ఇక్కడ వర్డ్లో మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో వర్డ్ ఫైల్ వర్డ్ అనేది ఎడిటింగ్కి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. సో అందువల్ల మాక్సిమం ఎక్కడైనా ఎడిటింగ్కి అదే యూజ్ చేస్తారు, లేదా ఇలాగ క్వార్క్ పేజ్లోనే కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి నీట్గా, అంత దగ్గర దగ్గరగా తీసుకొని గ్యాప్స్ ఏం లేకుండా మంచి అక్షర దోషాలు లేకుండా చూసుకొని. ఇప్పుడు ఈ న్యూస్ని ఎడిట్ అయిపోయింది, నేను ఎడిట్ చేస్తాను. సో ఎడిట్ అయిన న్యూస్ని మనం ఇలా డబుల్ కాలం అని, సింగిల్ కాలం అని, అట్లా న్యూస్ అలా ఉంటుందన్నమాట. ఇది డీసీ అంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లా మనం ఒక బాక్స్ తీసుకోవాలి, టెక్స్ట్ బాక్స్ అన్నమాట. టెక్స్ట్ బాక్స్ తీసుకొని దాంట్లో మ్యాటర్ టైప్ పేస్ట్ చేసిన తర్వాత, సో హెడ్డింగ్ అనేది బోల్డ్ పెట్టుకోవాలి, పల్లవి బోల్డ్ పెట్టుకోవాలి. సో కొంచెం పెద్దది చేసుకోవాలి హెడ్డింగ్ అనేది. శీర్షిక అంటారు, శీర్షికని కొంచెం పెద్దదిగా పెట్టుకోవాలన్నమాట. సో శీర్షికని బట్టే మన న్యూస్ అనేది ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి అది కొంచెం బోల్డ్గా పెద్దదిగా పెడతామన్నమాట. సో ఇప్పుడు నేను పెట్టింది ఇది సింగిల్ కాలమ్ అన్నమాట, ఇది వచ్చి డబుల్ కాలమ్. నెక్స్ట్ ఇప్పుడు న్యూస్ తీసుకుంటున్నా కదా, ఇది న్యూస్ సైజుని బట్టి మనం డబుల్ కాలమా, సింగిల్ కాలమా, ట్రిపుల్ కాలమా అని కాలంలో పెట్టుకుంటాం అన్నమాట, అన్ని కాలమ్స్ వేసుకొని. సో ఇప్పుడు చూడండి, నేను ఇది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా డబుల్ కాలమే పెడుతున్నాను, ట్రిపుల్ కాలం పెడుతున్నాను. కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో దీన్ని టెక్స్ట్ ఆల్ ఎడ్జెస్ ఫైవ్ అని ఇస్తే ఆల్ సైడ్స్ కొంచెం గ్యాప్ వస్తుంది, చూడడానికి బాగుంటుంది. దీన్ని నేను కాలమ్స్ 2 అని ఇస్తున్నాను కింద. నెక్స్ట్ వచ్చి దీన్ని హెడ్డింగ్ శీర్షిక తీసుకొని కొంచెం డౌన్ చేసుకొని ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకోవాలి. హెడ్డింగ్ కాబట్టి కొంచెం బోల్డ్గా పెద్దదిగా ఉండాలి. సో కాపీ చేసి సెంటర్కి, కంట్రోల్ షిఫ్ట్ సి అంటే సెంటర్కి వస్తుంది, దాన్ని మనం పల్లవి బోల్డ్. ఎక్కువగా మ్యాక్సిమం న్యూస్ పేపర్లో యూజ్ చేసేది పల్లవి బోల్డ్ అన్నమాట. సో ఇది మనం కొంచెం పెద్ద చేసుకుంటే బాగా కనిపిస్తుంది అన్నమాట. చూసారా పెద్దది అయిపోయింది కదా, సో నీట్గా కనిపిస్తుంది. తర్వాత సబ్ హెడ్డింగ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ఒక చిన్న బాక్స్ తీసుకొని కంట్రోల్ టీ ఐటమ్ అనేసి, సో కొంచెం గ్యాప్ వస్తుంది. సో అక్కడ మనం పేస్ట్ చేసి బాటమ్ 5 అంటే కొంచెం గ్యాప్ వస్తుంది అన్నమాట, చూడడానికి బాగుంటుంది. సో దీన్ని మనం కొంచెం ప్రియాంక బోల్డ్ కానీ, పల్లవి బోల్డ్ కానీ, సో హెడ్డింగ్ కన్నా కొంచెం చిన్నగా పెట్టుకోవాలన్నమాట శీర్షిక కన్నా. సో ఎవరు చెప్పారు అనేది ఆ బాక్స్లో ఉంటుందన్నమాట. సో చూసారా దీన్ని మనం దీనికి ప్రియాంక బోల్డ్ అనిస్తున్నాను, చూసారా అలాగా. ఇప్పుడు ఇది డేట్ లైన్ అన్నమాట, దాన్ని కూడా మనం ప్రియాంక బోల్డ్లోకి మార్చుకోవాలి. సో ఇలా డేట్ లైన్, శీర్షిక, ఉపశీర్షికలు అనేటివి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి కలర్స్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్కి F12 ప్రెస్ చేస్తే కలర్స్ వస్తాయి. మీకు ఏ కలర్ కావాలంటే కలర్ బ్యాక్గ్రౌండ్స్, బ్యాక్గ్రౌండ్స్ అనేటివి కొంచెం లైట్గా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చి టెక్స్ట్ బాక్స్ డ్రా చేసుకోవాలి, అందులోనే మనం పిక్చర్స్ అనేటివి ఇన్సర్ట్ చేస్తాము. సో ఇలా ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకొనేసి కంట్రోల్ ఈ అని ప్రెస్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో ఏ ఫోల్డర్లో అయితే ఫొటోస్ ఉన్నాయో, ఏవైతే పెట్టాలో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఆ న్యూస్కి సంబంధించిన ఫోటో ఎక్కడుందో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ ఫొటోస్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి ఇలాగా.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఫోటోని బట్టి బాక్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారా ఇలా బాక్స్ని. సో బాక్స్ పక్కన మ్యాటర్ అనేది అంటే క్లమ్సీగా అయిపోయి ఉంటే దానికి కొంచెం గ్యాప్ ఇవ్వడానికి కంట్రోల్ టీ ప్రెస్ చేసి రైట్ 5 అనేస్తే కొంచెం గ్యాప్ వస్తుంది. సో మన ఫోటోని మనం నచ్చినట్లు పెట్టుకోవచ్చు అన్నమాట. మధ్యలో కానీ పక్కన కానీ ఎక్కడ చూడడానికి బాగుంటుందో అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఫోటోని ఇలా మనం న్యూస్కి తగ్గట్టు ఫోటోకి తగ్గట్టు న్యూస్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఫోటోని న్యూస్ ఇన్సర్ట్ చేస్తాము. సో వార్త ప్రయారిటీని బట్టి దాని ప్రాముఖ్యతను బట్టి మనం పైన కానీ కింద కానీ ఎక్కడ పెట్టాలనేది డిసైడ్ చేసుకున్న తర్వాత అక్కడ ప్లేస్ చేసుకొని మ్యాటర్ని ఇన్సర్ట్ చేసేస్తాము ఇలాగా. సో ఎన్ని కాలమ్స్ కావాలి, ఎలా ఏ విధంగా పెడితే బాగుంటుందని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అలా మనం మ్యాటర్ని అనేది టెక్స్ట్ బాక్సెస్ అంతా ఒక డిజైన్ రూపంలో మనం క్వార్క్ ఎక్స్ప్రెస్లో ఇలా పెట్టేస్తామన్నమాట. నెక్స్ట్ ఫోటోస్ని మనం ఇలా ఎడిట్ చేసి టిప్ చేసి పెట్టుకోవాలి. ఫోటోస్ని ఫోటోషాప్లో మనం ఫోటోస్ని ఎడిట్ చేస్తామన్నమాట. ఎడిట్ చేసిన తర్వాత ఎక్కడైతే మనం క్వార్క్ ఎక్స్ప్రెస్లో బాక్స్ కీస్ ఉంటాం కదా, అక్కడ కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే మనకు ఫోటో అనేది వచ్చేస్తుందన్నమాట. సో చూడండి ఇలా ఒక బాక్స్ తీసాను. సో బాక్స్ తీసిన తర్వాత దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎంత ఆ ఫోటో ఎంత ఉంది అనేసి దాన్ని బట్టి మనం బాక్సెస్ని మనం ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇమేజ్ బాక్సెస్ పెట్టేసుకొని సో మ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఫోటోస్లోకి ఫోటో బాక్స్లోకి మనం ఇమేజెస్ని గెట్ చేసుకోవాలి. అందుకు కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే ఫొటోస్ ఇలా మనకి కనిపిస్తాయన్నమాట. సో అందులో మనకి ఏ ఫోటో అయితే దాంట్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటామో దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. సో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కడ ఏ ఫోటో పెట్టాలనేది ఇలాగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగే ఎన్ని ఫొటోస్ పెట్టాలనుకుంటామో అన్ని ఫొటోస్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే ఫొటోస్ కనిపిస్తే అందులో సెలెక్ట్ చేసుకొని మనం ఫోటోని ఇలా పెట్టుకోవచ్చు. ఇలాగే మొత్తం అన్ని న్యూస్ ప్లస్ ఫొటోస్ అన్ని ఎక్కడ ఏది పెట్టాలనేసి అన్నీ మనం ఒక డిజైన్ రూపంలో చేస్తామన్నమాట. సో తర్వాత ఇక్కడ ఫొటోస్ 3 పెట్టేసాను కదా, సో ఇలాగా ఒక న్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగా టోటల్ పేజ్లో ఎన్ని న్యూస్ అయితే ఇన్సర్ట్ చేయగలమో పెట్టగలమో అన్ని న్యూస్ పెట్టి వాటికి సంబంధించిన ఫోటోల్ని మనం ఇన్సర్ట్ చేసి పెట్టేయాలన్నమాట ఇలాగే. సో ముందు ఫొటోస్ కింద పెట్టాను కదా, సో మనం పైన కూడా ఫొటోస్ పెట్టుకోవచ్చు. పైన ఫొటోస్ పెట్టి మ్యాటర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ 1 by 1 అన్నట్లాగా ఒక్కొక్క న్యూస్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసి దానికి సంబంధించిన ఫోటోని ఇన్సర్ట్ చేసేసామంటే సో పేజ్ అనేది ఇలా కాపీ చేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. సో న్యూస్ అనేది దాని ఇంపార్టెన్స్ని బట్టి మనం పైన పెట్టడమా కింద పెట్టడమా దాని ఆ లెంత్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం సైజ్ కూడా ఎన్ని కాలమ్స్ పెట్టాలనేది డిసైడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో మ్యాటర్ ఎక్కువ ఉంది కాబట్టి అది ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే కొంచెం పెద్దది ఎక్కువ పెడతాం, ఒక 3 columns అట్లా. సో నేను ఇప్పుడు ఈ ఐటెం కొంచెం ఇంపార్టెంట్ అంటే కాబట్టి దాన్ని కొంచెం పైన పెట్టాను, స్టార్టింగ్ పెట్టాను. దానికి ఎంత ఉందో మ్యాటరు అంత హెడ్డింగ్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. సో హెడ్డింగ్ పెద్దది పెట్టుకుంటే మనకు లుక్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా సైజ్ అనేది పెంచుకునేసి సో మొత్తం అంతా ఇలాగా మ్యాటరు ప్లేస్ చేసి దానికి హెడ్డింగ్ పెట్టేసి ఫోటోని ఇన్సర్ట్ చేస్తే టోటల్గా మనం అన్ని న్యూస్ని ఒక పేజ్లో ఎన్నైతే పెట్టగలం అన్ని పేజ్లు పెట్టేసి డిజైన్ చేసేయచ్చు. సో
ఇప్పుడు బాక్స్ గీసాం కదా, ఆ బాక్స్లో మనం ఫోటో ఇన్సర్ట్ చేయాలి. సో ఇదైతే వర్టికల్గా ఉంది, నేను రైట్ క్లిక్ ఇచ్చి కౌంటర్ క్లాక్ వైజ్ రొటేట్ కౌంటర్ క్లాక్ వైజ్ ఇచ్చాను. సో అది స్ట్రైట్గా వచ్చింది. నెక్స్ట్ కంట్రోల్ ఈ అని ప్రెస్ చేస్తే ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని చేసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఎంత కావాలంటే అంత ట్రాక్ చేసుకొని ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి పేజీలో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా, మధ్యలో బ్లాంక్గా ఏమైనా ఉన్నాయా, డేట్ చూడండి, డేట్ మారుస్తున్నాను, డేట్ అనేది మార్చుకోవాలి. ఇలాగా డేట్ మార్చుకున్న తర్వాత సో మధ్యలో ఏమైనా లైన్స్ గీయాలంటే ఇట్లా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత సో ఒక లుక్ వేసేసేయాలన్నమాట. సో పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా, ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాక జస్ట్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం దీన్ని పీడిఎఫ్ చేయాలన్నమాట. పీడిఎఫ్ చేసే ముందు మనం దీన్ని ఈపీఎస్ ఫైల్ చేయాలి. సో ఈపీఎస్ ఫైల్ చేయాలి అంటే మనం ఫైల్కి వెళ్ళి సేవ్ పేజ్ యాజ్ ఈపీఎస్ అని క్లిక్ చేసామంటే మనకు ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఏ పేజ్ అయితే పీడిఎఫ్ చేస్తామో దాని నంబర్ అనేది ఇట్లా ఇచ్చుకోవాలన్నమాట, ఇచ్చి సేవ్ చేయాలి. సో సేవ్ చేసిన తర్వాత మనకు ఈపీఎస్ ఫైల్ ఉంది, ఇలా సేవ్ అయిపోతుంది. చూసారా, దీన్ని మనం ఇప్పుడు అక్రోబాట్ డిస్టిల్లర్లో పీడిఎఫ్ చేయాలన్నమాట. సో అక్రోబాట్ డిస్టిల్లర్ అంటే ఏంటి అంటే చూడండి, ఫస్ట్ నేను ఇదే చూపించాను. సో ఇది మనకి లాస్ట్ యూస్ అవుతుంది. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా లోగో ఇలా ఉంటుందన్నమాట, అడోబ్ అక్రోబాట్. ఇది ఇంకా ఎక్కువ అడ్వాన్స్డ్ వర్షన్స్ ఉన్నాయి. సో ప్రెసెంట్ నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో దీని అప్లికేషన్ మనం ఓపెన్ చేస్తే ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. సో మనం ఏదైతే ఈపీఎస్ ఫైల్ చేసామో ఆ ఈపీఎస్ ఫైల్ని ఈ అక్రోబాట్ డిస్టిల్లర్లో ఇలా డ్రాగ్ సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేసామంటే అది ఈపీఎస్ ఫైల్ కాస్త పీడిఎఫ్లోకి కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో జస్ట్ ఇట్ టేక్స్ 1 or 2 minutes or seconds, అంటే కొంచెం టైం పడుతుంది అన్నమాట. సో చూసారా, 27%, 99% ఇట్లా 100% అయిపోయాక మనకు పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది. సో చూసారా, పీడిఎఫ్ వచ్చేసింది, ఇది పీడిఎఫ్. సో మనం ఈపీఎస్ ఫైల్ కాస్త పీడిఎఫ్ చేసేసాం. సో ఈ పీడిఎఫ్ని మనం ఇప్పుడు ఓపెన్ చేస్తాము. ఆ పీడిఎఫ్ని మనం ఎవరికైనా ప్రింటింగ్కైనా ఇవ్వచ్చు, లేదా వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ ఎవరికైనా పంపించవచ్చు అన్నమాట, రీడింగ్ అంటే చదువుకోవడానికి. సో చూసారా, పీడిఎఫ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా ఉంటుందన్నమాట. ఇలాగే అన్నీ ఎన్నైతే మనం పేజీలు డిజైన్ చేస్తామో అన్నీ ఈపీఎస్ ఫైల్లోకి కన్వర్ట్ చేసి పీడిఎఫ్ చేసేస్తాం. సో అవి మళ్ళీ కంబైన్ చేసి 1 by 1 వేసి వాట్సాప్లో సెండ్ చేసేస్తాం. సో రెడీ కదా, చూసారా? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.